రమేష్ గారు, నూకల నరేష్ రెడ్డి గారు, ఇంకా సారయ్య గారు, బసర సారయ్య గారు, తుల ఉమ గారు, భరత్ గారు, రవీంద్రరావు గారు, మన పేరు పేరు మన సుధీర్ రెడ్డి గారు, మల్పెట్టి సుధీర్ రెడ్డి గారు, ఇంకెవరన్నా మరి ఇక్కడ విస్మరించడం మన్నించాలి. ఎవరు విడిచిపెట్టండి? శ్రవణ్ కుమార్ కనబడతలేవా గుర్తుపట్ట అసలు. శ్రవణ్ కుమార్ రెడ్డి గారికి మరి వేదిక పైన వేదిక ముందున్న గౌరవ శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు, పాల్కా సుమన్ గారు, గువ్వల బాలరాజు గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కోవాల లక్ష్మి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి మేడ్చల్ శరత్ చంద్రారెడ్డి గారు, ఇంకా పుట్ట మధు గారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కోలెటి దామోదర్ గారు గౌరవనీయులు. కార్యక్రమంలో ఈరోజు హాజరైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డీజీఎం గారు, గ్లైడ్ సంస్థ ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం, స్వాగతం. 2001 ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జలదృశ్యం వేదికగా ఆనాడు పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఒక మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యంతో గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ అభివృద్ధికి ఈరోజు ప్రధానమైన విధాత, అన్ని రకాలుగా కర్త కర్మ క్రియగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి ఈరోజు వరకు అన్నింటికీ అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తివంతంగా నడిపిస్తున్న పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు. ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టినారో తెలియదు, కానీ అది ఎంత బలమైన ముహూర్తం అంటే దాదాపు 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఈ పార్టీ నిలబడుతుంది అనేంత గొప్పగా ఈ పార్టీ నిర్మాణం సాగుతా ఉంది. కరెక్ట్గా ఇప్పుడు 20 ఏళ్ళు, నేను చెప్పేది అతిశయోక్తి కూడా కాదు, ఎందుకంటే ఈ 20 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, జలదృశ్యంలో ఆవిర్భవించిన పార్టీ లక్షల మంది కార్యకర్తల కష్టం, వారి శ్రమ, వారి రక్తం అన్ని రంగరించితేనే ఇంత దాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నడిబొడ్డున రాచ టీవీ నొలకిస్తూ ఇక్కడ తెలంగాణ భవన్లో కూర్చొని ఈరోజు కార్యకర్తలకు 60 లక్షల మంది కార్యకర్తలకు 16 కోట్ల 11 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి మా కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వారికి ప్రమాద బీమా కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నా, ఒక తెలంగాణ బిడ్డగా సంబరపడతా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, పార్టీలు ఎన్నో ఉండొచ్చు, వాటికి లక్ష్యాలు ఎన్నో ఉండొచ్చు, అధికారమే పరమావిధి కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీ లెక్క కాదు. ఒక ఉద్యమ పార్టీగా అవతరించి ఎన్నో త్యాగాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, నీలాప నిందలు, కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో రకాల ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే అన్నం తిన్నారో అటుకులు బుక్కినారో కానీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా 13 ఏళ్ల పాటు తెలంగాణ సాధించేంత వరకు అప్రతిహతంగా పోరాటం చేసి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని, ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి ఒక అజేయమైన శక్తి అనిపించే స్థాయికి పార్టీ చేరుకున్నది. పార్టీ మొదలు ఆవిర్భవించిన నాడు అనుమానపు నీలినీడలు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని, వ్యక్తుల స్వార్థాల కోసం వాడుకొని తుంగలో దొక్కే ఒక నినాదమని అప్పటికే ఒక అవిశ్వాసం ఏదైతే సమాజంలో ప్రబలిపోయిందో వాటన్నింటినీ ఛేదించి నేను తెలంగాణ సాధనలో పక్కకు తప్పుకుంటే, రాష్ట్ర సాధన అనే లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన మహానాయకుడు, ఆ విశ్వాసాన్ని నింపిన మా నాయకుడు, మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి అవిశ్వాసము, అపనమ్మకము, ఆనాటి అనుమానాలు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 13 ఏళ్ల తన ప్రస్థానంలో మొదలు తెలంగాణ సాధన వరకు
ముఖ్యమంత్రి గారు ఆనాటి పార్టీ నాయకుడిగా ఆనాటి ఉద్యమ నాయకుడిగా కనబర్చిన సాహసోపేతమైన ప్రస్థానం ఒక అంకమైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు గత 6 సంవత్సరాలుగా అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు మరొక అంకంగా చెప్పుకోక తప్పదు మొదటి 13 ఏళ్ళు మళ్ళొకసారి చెప్పాలంటే మామూలు కష్టాలు కాదు పార్టీని చీల్చే కుట్రలు పార్టీని లేకుండా ఉనికి లేకుండా చేసే కుట్రలు కేసీఆర్ గారి మీద నీలాప నిందలు ఎన్నో రకాల ప్రయత్నాలు ఇవన్నీ జరిగినాయి నేను వాటి జోలికి పోను కానీ ఈరోజు ఒక పార్టీగా నిలదొక్కుకున్న తర్వాత లక్ష్యాన్ని సాధించిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు ఆనాడు తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి మా మొత్తం బృందంతో కలిసిపోయి ఢిల్లీకి పోయి కలిసినాడు రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి గొప్ప మాట అన్నారు చంద్రశేఖరరావు గారు సాధారణంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కష్టం అంటే ఆ లక్ష్యం సాధించిన తర్వాత దానికి నాయకత్వం వహించే దక్షత అదృష్టం ఆశీర్వాదం ప్రజలు మీకే ఇవ్వడం చాలా గొప్ప విషయం దీన్ని కాపాడుకోండి ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోండి అని చెప్పినారు పెద్దలు ఏదైతే సూచించినారో పెద్దలు ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగానే ఈరోజు కార్యకర్తలు వారి శ్రమ ప్రజల ఆశీర్వాదంతో పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేది పార్టీలు ఎన్నో ఉండవచ్చు రాజకీయాల్లో వాటి లక్ష్యాలు ఎన్నో ఉండవచ్చు వాటికి అధికారమే పరమావిధి కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినంతవరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినంతవరకు మాత్రం స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు తెలంగాణ అందరికి నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సీసీ లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హాయ్ నేను మీ లావణ్య మన టిఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి టిఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ స్వర్ణ థ్యాంక్ యూ మన టిఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అంజు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సీసీ లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరించరి బై టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ థాంక్యూ సో మచ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ హాయ్ ఎవరీబడి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టిఎఫ్సీసీ లైవ్